టెన్షన్లో తెలియకుండానే తెగ గోర్లు కొరికేస్తున్నారు. అయితే ఇది మీకోసమే. ఇంట్లో గోర్లు కొరికే అలవాటు ఉన్న వారిని పెద్దలు వారిస్తూ ఉంటారు, అదేం చెడు అలవాటని మందలిస్తూ ఉంటారు. అయితే మన పెద్దలు గురువులు చెప్పినట్టుగా గోర్లు కొరకటం నిజంగానే చెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు. నిజానికి గోర్లు కొరికే అలవాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచంలో దాదాపు 30% మంది గోర్లు కొరికే అలవాటు ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఈ అలవాటు వల్ల కలిగే హాని ఏంటో తెలుసుకుందాం. గోర్లు కొరకడం వల్ల గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి చేరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ క్రమంగా శరీరాన్ని తన ఆవాసంగా మార్చుకుంటుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. మరొక ప్రతికూలత ఏమిటంటే ఇన్ఫెక్షన్ లో గోళ్లు చీమితో నిండిపోతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే జ్వరం, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిక్ రోగులకు గోళ్లు కొరికే అలవాటు మరింత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అలాగే మీరు మీ గోళ్లను పదే పదే కొరికే అలవాటు చేసుకుంటే ఇది మీ గోళ్ల సహజ పెరుగుదలను అడ్డుకుంటుంది. పదే పదే గోళ్లు కొరికేయటం వల్ల వాటి పెరుగుదల కణజాలం దెబ్బతింటుంది. ఈ కారణంగా గోళ్లు పెరగడం ఆగిపోవచ్చు. గోళ్లను నమలటం వల్ల అందులో పేరుకుపోయిన ఫంగస్ నోటి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. గోళ్లు నమలటం లేదా కొరకటం వల్ల దంతాలు బలహీన పడిపోతాయి. ఇది చిగుళ్లలో రక్తస్రావం లేదా దంతాలు నొప్పి కూడా కారణం కావచ్చు. కాబట్టి గోళ్లను పొరపాటును కూడా పంటితో కొరికేయటం చేయరాదు. ఇలా చేస్తే పేగులకు హాని కలిగిస్తుంది. గోళ్లను నమలటం వల్ల మురికి శరీరంలోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థకు జీవక్రియలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మీరు గోర్లు కొరకడం చెడు అలవాటును వదులుకోవాలనుకుంటే మీరు మౌత్ గార్డ్ సహాయం తీసుకోవచ్చు. చాలా మంది ఒత్తిడికి లోనైనప్పుడు గోళ్లు నమలుతూ ఉంటారు, కాబట్టి ఒత్తిడిని తొలగించడానికి ప్రయత్నించండి. కావాలంటే వేపరసాన్ని గోళ్లపై రాసుకోవచ్చు. ఇది మీరు మీ నోటిలో గోరు పెట్టినప్పుడు చేతిని కలిగిస్తుంది. దాంతో గోర్లు నోటిలో పెట్టుకోకుండా కొరికేసే అలవాటును మానేయాలని మీకు గుర్తు చేస్తుంది.